వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. గడిసింగాపూర్, ఇబ్రహీంపూర్ తదితర గ్రామంలో కాంగ్రెస్ పార్టీల జెండాలను ఎగరవేసి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే అభ్యర్థి టి రామ్మోహన్ రెడ్డి బైక్ నడిపి కార్యకర్తలతో పాల్గొన్నారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని, వచ్చే ఎన్నికల్లో మన ప్రభుత్వమే వస్తుందని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల పరిగి నియోజకవర్గం పూర్తిగా నష్టపోయిందని, 50 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. ఏ ఒక్క రైతుకి న్యాయం చేయలేదని అన్నారు. గతంలో కాంగ్రెస్ హయాంలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి పేదల్ని ఆదుకున్నారని అన్నారు. ఇప్పుడు వచ్చేది మన ప్రభుత్వమే. బ్యాంకులలో రుణాలు కట్టవద్దని, 2 నెలల్లో మన ప్రభుత్వం వస్తుందని, పూర్తిగా రుణమాఫీ అవుతుందని అన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్న పథకాలను రామ్మోహన్ రెడ్డి వచ్చిన కార్యకర్తలకు సూచించారు. ఆ రోజు వికారాబాద్ మీటింగ్ లో రాజశేఖర్ రెడ్డి గారు చెప్పడం జరిగిందన్న విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ, ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ మనం సాధించుకున్నది, మన కాంగ్రెస్ పార్టీ పాలన సాధించుకున్న ప్రాణాయిత చెవెలని మన పొట్టగొట్టి మన ప్రాంత రైతులు, మన నియోజకవర్గ రైతులు 50 మంది చెట్లకు ఉరేసుకొని మనము చేడు చేసే మందుని వాళ్ళు విషంగా తీసుకొని ఆత్మహత్యలు చేసుకోవడం, మన నియోజకవర్గంలో సుమారు 50 మంది రైతులు ఆత్మహత్యలు పరిగి నియోజకవర్గంలో చేసుకోవడం జరిగింది. నేను స్వయంగా ప్రతిపక్ష నాయకుడు చానారెడ్డి గారిని మన పరిగి మండలంలో కొండపల్లి, రాగాపూర్, చాలగ్రామాలకు తీసుకెళ్లాం. జీవన్ రెడ్డి గారిని, ఇంకా చాలా మంది సీనియర్ నాయకులని బొప్పలి తాండకు తీసుకెళ్లాం. అక్కడ రాముల నాయకుల గిరిజన రైతు, అతనికి ఉన్న ఒకే ఒక బర్రె, ఆ బర్రెకు కట్టేసిన తాడు తీసుకొని ఆయన చేతి దగ్గర యాప చెట్టుకు వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మా నియోజకవర్గంలో 50 మంది చచ్చిపోతే వికారాబాద్, తాండూరు నియోజకవర్గాలు కలుపుకొని సుమారు 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ ఆత్మహత్యలకు కారణం ఎవరైతే, ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. మనం సాధించుకున్న ప్రాణాయిత చేవెళ్ళ శంకర్ పల్లి వరకు కాల్వల ద్వారా పనులు జరిగినాయి. మనమంతా వెళ్ళి చూసినాం. స్వరంగ మార్గం కింద కిలోమీటర్ల కొద్ది పనులు జరిగినాయి. పత్రికా మిత్రులు కూడా వచ్చి చూసినాం. ఆ పనులను రద్దు చేసి ఎక్కడికి తీసుకెళ్ళిందంటే, ఆయన సొంత పాత మెదక్ జిల్లా ఏదైతే ఉందో ఆ మెదక్ జిల్లా లోపల పాముల పరిధి కడకపల్లి, చిన్న మందరి లగ్నాపూర్ అంతారం ప్రాజెక్టు ఎట్లుంటాయో అట్లాంటి ప్రాజెక్టులు ఆయన పాత మెదక్ జిల్లాలో ఉంటే అక్కడ దాన్ని 50 టీఎంసీల కింద పెద్ద ప్రాజెక్టుల కింద తన సొంత మెదక్ జిల్లాకి మార్చుకొని మన ప్రాంతానికి తీరని అన్యాయం చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఈ కేసీఆర్ ఒక్కరన్న విషయాన్ని ప్రతి గ్రామంలో మనం చెప్పాలి. మన నియోజకవర్గంలో 50 మంది చావుల కారణమైన వ్యక్తి కేసీఆర్ అన్న విషయాన్ని కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సోషల్ వెల్ఫేర్ హాస్టల్ మన పరిగిలో తొక్కుల గడ్డలో ఉంది. పేద విద్యార్థులు నేలపైన పడుకునే విద్యార్థుల పక్కన ఒక ముఖ్యమంత్రి, ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి నేలపైన పడుకొని ఒక సామాజిక తెలంగాణ వైపు కుల మతాలకు అతీతంగా మనమంతా సమానమే, ఒకరు గొప్పవారు ఒకరు పేదవారు అని లేదు. కష్టపడి చదివితే పేద విద్యార్థులు కూడా భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాగా పైకి వచ్చే అవకాశం ఉంటుందన్న విధంగా ఆ రోజు వచ్చి నేలపైన ఆ రోజు ఒక ముఖ్యమంత్రి వచ్చి పడుకోవడం జరిగింది. నేను కేసీఆర్ అడుగుతున్నాను, నువ్వు ఎన్నికలకు ముందు పరిగికి వచ్చినావు, ఎందుకు నువ్వు మళ్ళీ పరిగికి ఎన్నికలకు ముందు వస్తున్నావు? ఒక ప్రాజెక్టు పని ప్రారంభించడానికి ఎందుకు రాలేదు? ఒక రైల్వే లైను గత ప్రభుత్వంలో నేను కేంద్ర రైల్వే మంత్రిని పరిగి తీసుకొచ్చినాను. ఒక దళితుడు మునియప్ప గారు